ఎప్పుడైనా కానీ కోర్టు పార్టీస్ విడిపోవాలని ఎప్పుడు చూడదు. ఈవెన్ మన ఇండియన్ లాలో ఏ లా కూడా లేదండి పార్టీస్, మెయిన్గా పర్సనల్ లాస్లో ఏ పర్సనల్ లా కూడా చెప్పట్లేదు మ్యారేజ్ అయిన పార్టీస్ విడిపోవాలి అని. సాధ్యమైనంత వరకు పార్టీస్ని కలపాలి, ఆ మ్యారేజ్ యొక్క ఇన్స్టిట్యూషన్ని, ఆ మ్యారేజ్ యొక్క పవిత్రతని కాపాడాలని మాత్రమే మన ఇండియన్ లా చూస్తుంది కానీ ప్రయత్నిస్తుంది కానీ పార్టీస్ విడిపోవాలి అన్నట్టుగా ఎప్పుడు చూడదు. ఒకవేళ విడిపోవాలని కనుక మన ఇండియన్ లా ఆర్ కోర్ట్స్ అలాంటి ఉద్దేశం కనుక ఉండి ఉంటే అసలు 6 మంత్స్ మ్యాండేటరీ పీరియడ్ ఫస్ట్ నుండి లాలో ఉండే అవసరమే లేదు. జస్ట్ ఇలా పార్టీస్ డివోర్స్కి అప్లై చేసిన వెంటనే పార్టీస్కి డివోర్స్ ఇచ్చేయడం, లేకపోతే నిన్నటి వరకు ఇలాంటి జడ్జ్మెంట్ రాకముందు అంటే నిన్నటి వరకు కూడా 6 మంత్స్ మ్యాండేటరీగా 6 మంత్స్ ఉండాలి అని ఎందుకు చెప్పింది కోర్టు? ఎందుకంటే ఈ 6 మంత్స్ పీరియడ్లో ఏమో పార్టీస్ మనసులు మార్చి మారిపోయి వాళ్ళు మళ్ళీ కలిసి ఉండే అవకాశం ఉంటుందేమో అని కోర్టు యొక్క ఆలోచన. లేదు అంటే జనరల్గా కొన్ని మనం ఇప్పుడు స్పెసిఫికల్గా కొన్ని గ్రౌండ్స్ చెప్పుకున్నాం, ఇలాంటి గ్రౌండ్స్ కాకుండా నార్మల్గా సెక్షన్ 13 కింద అట్రాక్ట్ అయ్యే ఏ గ్రౌండ్స్ అయినప్పటికీ 1 ఇయర్ తర్వాత మాత్రమే డివోర్స్ అప్లికేషన్కి ఛాన్స్ ఉంది. ఎందుకు ఓన్లీ 1 ఇయర్ తర్వాతే ఉందండి? ఎందుకంటే ఈ 1 ఇయర్లో పార్టీస్ మళ్ళీ కలిసి ఉండే ఛాన్స్ మళ్ళీ పార్టీస్కి రావచ్చు, వాళ్ళ మెంటాలిటీస్ మారవచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ పెరగవచ్చు. సో కోర్టు ఎప్పుడైనా కూడా పార్టీస్ కలిసి ఉండాలని కోర్టు ప్రయత్నిస్తుంది. దట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కోర్ట్. కానీ ఎప్పుడు కూడా కోర్ట్ ఇద్దరు పార్టీస్ని, అది కూడా మ్యారేజ్ అయిన పార్టీస్ని విడదీయాలని ఎప్పుడు కోర్టు ఊహించలేదు. సో ఇప్పుడు కూడా ఇలాంటి జడ్జ్మెంట్, ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత విడిపోతుంది అని కోర్ట్ చాలా ట్రై చేసిన తర్వాత, ఈవెన్ ఇఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేసిన వాళ్ళ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ని కోర్ట్ డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత పార్టీస్కి అవకాశం ఇచ్చి కౌన్సిలింగ్ సెషన్స్ జరిగాక కూడా పార్టీస్ ఇంకా రీయునైట్ అవ్వని సందర్భంలో మాత్రమే కోర్ట్ కన్క్లూడ్ అయ్యి ఇలాంటి డెసిషన్ని పాస్ చేస్తుంది. అండ్ దాట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటేనండి, ప్రతి డివోర్స్ కేసులోనూ ఇలాంటి ప్రావిజన్ అనేది అప్లై అవ్వదు. రేపటి నుండి లేక ఈ రోజు నుండి కోర్టులో వేసిన ఏ డివోర్స్ పిటిషన్లో అయినా కూడా ఈ 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ ప్రతి కేసులోనూ వేవ్ ఆఫ్ అవ్వదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఓన్లీ పర్టిక్యులర్ గ్రౌండ్స్లో మాత్రమే. ఆ గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మన ఇన్సానిటీ గ్రౌండ్స్. ఇన్సానిటీ అని అంటే వాళ్ళకి మెంటాలిటీస్, మెంటల్ కండిషన్లో మన నార్మల్ హ్యూమన్ బీన్ ఉన్నట్టుగా నార్మల్ మనిషికి ఉన్నటువంటి మెంటల్ కండిషన్ వాళ్ళకి ఎవరికి ఇద్దరిట్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేకపోవడం, లేకపోతే వాళ్ళు పిల్లలు కానీ అటువంటి శక్తి ఇద్దరిట్లో ఎవరికి లేకపోయినా, లేదు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వైఫ్కి ఆల్రెడీ వేరే పర్సన్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చిన సిచ్యువేషన్లో కానీ, లేకపోతే వైఫ్కి వేరే ఒక పర్సన్ తోటి రిలేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్, అలానే కాకుండా ఒక వైఫ్ అనే కాకుండా హస్బెండ్ వలన ఇంకొక అమ్మాయికి లైక్ ప్రెగ్నెన్సీ రావడం కానీ, సో ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉన్నటువంటి కేసెస్లో, లేదు అని అంటే వీళ్ళిద్దరు మ్యారేజ్ తర్వాత వీళ్ళిద్దరు మధ్యలో జరిగే సెక్షువల్ రిలేషన్షిప్లో ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ లాంటి ఇలాంటి పర్టిక్యులర్ గ్రౌండ్స్లో మాత్రమే మ్యారేడ్ పార్టీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ, పార్టీస్ యొక్క రైట్ని ప్రిజర్వ్ చేస్తూ, వీళ్ళ ఇద్దరికి త్వరగా డివోర్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ కొత్త లైఫ్ని వాళ్ళు స్టార్ట్ చేయాలన్న అటువంటి ఆబ్జెక్టివ్తోనే ఇలాంటి డెసిషన్ వచ్చింది.